హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మెంగళూరు రిఫైల్ మిల్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఉద్యోగాలండి సో పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా అందిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోను లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఫ్రెండ్స్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మెంగళూరు రిఫైల్ మిల్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది ఇవన్నీ మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు సో పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మనకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులను పర్మనెంట్ చేస్తారు సో తక్కువ క్వాలిఫికేషన్తో ఎక్కువ జీతాలు తీసుకునే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి దాదాపు మీకు ట్రైనింగ్లోనే ముప్పై వేల రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది సో ట్రైనింగ్ ఇచ్చే టైంలో వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుందండి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోస్టులు అనేవి పర్మనెంట్ చేస్తారు ట్రైనింగ్ ట్రైనింగ్లో నెలకు ముప్పై వేల రూపాయలు శాలరీ ఉంటుంది ఇందులో మనకి సెక్రటరీ ఇన్స్పెక్టర్ జూనియర్ ఆఫీసరు జూనియర్ కెమిస్ట్రీ ట్రైనీ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్ కెమికల్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ డ్రాఫ్ట్స్మెన్ ట్రైనీ ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ ట్రైనీ అసిస్టెంట్ మెటీరియల్స్ ఈ ట్రైనీ అసిస్టెంట్ మెటీరియల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ట్రైనీ అసిస్టెంట్ హిందీ ట్రైనీ అసిస్టెంట్ మొత్తం పన్నెండు రకాల ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇందులో పోస్ట్లు అనేవి ఉన్నాయి ఓకే ఎక్కువ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయండి సో ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు అనేవి ఉన్నాయి కొన్ని కేటగిరీలకు మాత్రం కొన్ని పోస్టులు అయితే లేవు లేకపోయినా సరే మీరు అన్ ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ అంటారా సో ఏదైతే మనకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ సీరియల్ నెంబర్స్ ఉన్నాయో వాటికి మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్స్ నలభై ఐదు వరకు అప్లై చేయవచ్చు ముప్పై ఎనిమిది వరకు అప్లై చేయవచ్చు మెటీరియల్స్ అదేవిధంగా టెక్నికల్ ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ మెటీరియల్స్ విభాగంలో పోస్టులు వచ్చేసి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ముప్పై ఒక్క సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా పీహెచ్ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇక ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఎవరై ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి సో ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెన్షన్డ్ ఫ్రమ్ సీరియల్ నంబర్స్ త్రీ టు టూ వల్ అబౌవ్ టేబుల్ వన్ విల్ బి ప్లేస్డ్ యాజ్ ట్రైనిస్ ఆన్ కన్సాలిడేట్ మంత్లీ స్టెప్డ్ ఆఫ్ రూపీస్ థర్టీ థౌజండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్స్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆన్ ట్రైనింగ్ ద క్యాండిడేట్స్ మే బీ కన్సేడ్ ఫర్ ద ప్లేస్మెంట్ ఇన్ ద గ్రేడ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే రూపీస్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ టూ థౌజండ్ సో మనకు అబోవ్ ముప్పై రెండు వేల వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు ఎప్పుడైతే జాబ్ అనేది పర్మనెంట్ అవుతుందో ముప్పై ఐదు వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తాయి ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏఐ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అదేవిధంగా జూనియర్ ఆఫీసర్ అంటే ఒకటి రెండు పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడిగాడు ఆ రెండు పోస్టులను స్క్రిప్ట్ చేయండి మిగతా పోస్టులు ఏవైతే జూనియర్ కెమిస్ట్రీ ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ కెమికల్ విభాగం మెకానికల్ టెక్నికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు మాత్రం సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి సో ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా ఎలక్ట్రికల్ డిప్లొమా మెకానికల్ డిప్లొమా కెమికల్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డ్రాఫ్ట్మెన్ ట్రైనింగ్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డ్రాఫ్ట్మెన్కి అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ ట్రైనింగ్ అసిస్టెంట్ ఫైనాన్స్కి వచ్చేసి డిగ్రీలో బీకామ్ లేదా బీబీఏ లేదా అరవై శాతం మార్కులు పాస్ అయిన వాళ్ళు ట్రైనింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు వీళ్ళకైనా ముప్పై వేల వరకు శాలరీ అనేది ఉంటుంది అలాగే ట్రైనింగ్ అసిస్టెంట్ మెటీరియల్స్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కామ్ కామర్స్ లేదా ఆర్ట్స్ లేదా బీబీఎం లేదా బీసీఏ లేదా డిప్లొమా సో ఎనీ రే డిగ్రీ ఏ గ్రూప్లో అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఒక్క బిఏ తప్ప మిగతా ఏ గ్రూప్లో అయినా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు మెటీరియల్స్ విభాగానికి అప్లై అనేది చేసుకోవచ్చు అదేవిధంగా అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి ఎవరికంటే యూఆర్ వారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి యాభై శాతం మార్కులు వచ్చి ఉంటే సరిపోతుంది అదేవిధంగా ట్రైనింగ్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి హిందీలో గ్రాడ్యుయేట్ అనేది చేసి ఉండాలి నెక్స్ట్ వన్ ట్రైనింగ్ అసిస్టెంట్కి వచ్చేసి బిఏ లేదా బీఎస్సీ లేదా ఎనీ డిగ్రీ దీనికి కూడా ఎనీ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ ఈ ట్రైనింగ్ అసిస్టెంట్ కి అప్లై చేసుకోవచ్చండి డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బీఏ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ పెడతారు నూట ఇరవై మార్కులకి రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు ఒకవేళ అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా పెడతారని నోటిఫికేషన్లు ఇచ్చారు సో ఒకవేళ వాళ్ళకి అవసరం అనుకుంటే రిటర్న్ టెస్ట్ తో పాటు స్కిల్ టెస్ట్ కూడా పెడతారు దీనికి వంద రూపాయలు ఫీజు అనేది పే చేసుకోవాలి సో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునేటప్పుడు వంద రూపాయల ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది ఓకే దీనికి ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది నేను వీటికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వీడియో డెడ్ లో టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి సో అక్కడి నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే తొమ్మిదో తేదీ పదకొండో నెల రెండు వేల పంతొమ్మిది వరకు అంటే నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు సో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ అండి ఎందుకంటే ట్రైనింగ్ లోనే మనకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అనేది ఉంటుంది ఇంకా ఎగ్జామినేషన్ అనేది మనకు మెంగళూరు అంటే కర్ణాటక కాబట్టి కర్ణాటకలో ఎగ్జామినేషన్ ఉంటుంది కర్ణాటక అని స్క్రిప్ చేయవద్దు ఈ నోటిఫికేషన్ని సో చాలా మంచి అవకాశం అండి ఇది ఓకే ట్రైనింగ్లోనే మనకు ముప్పై వేలు శాలరీ అనేది ఉంటుంది దీనికి సంబంధించినటువంటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ నుంచి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని క్వాలిఫికేషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్